ఎట్లా ఉందేమో పథకాలు మీరు పథకాలు సర్పంచులు అన్ని అన్ని పథకాలు బాగానే ఉన్నాయండి అన్ని పథకాలు బాగానే ఉన్నాయి 18,000 వస్తుంది అమ్మ ఒడి వస్తుంది ఆధార్ కార్డు వస్తున్నాయి అన్ని ఆరోగ్యశ్రీ కార్డు వస్తున్నాయి అన్ని వస్తున్నాయి మళ్ళీ మళ్ళీ జగన్ అన్న మళ్ళీ మళ్ళీ గెలుతుడు మళ్ళీ మళ్ళీ కాదు మళ్ళీ 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 5 సంవత్సరాలు జీతాంత రావాలి మళ్ళీ అంత ఇష్టం ఎందుకు ఏంది చంద్రబాబు ఉన్నప్పుడే ఆమె చేశాడు కోటి పుట్టిన కానించి నా కోటి పుట్టిన కానించి నాకు ఇదేది కాంగ్రెస్ చంద్రబాబు ఉన్నప్పుడు ఇచ్చిండ చంద్రబాబు వస్తాడని అంటాడు కదా చిన్న అమ్మాయిని తీసుకొని వచ్చావు వచ్చానండి చెప్పు చెప్పు ప్రజల చిరకాల కోరిక ఇది ఎన్నో సంవత్సరాల నుంచి అనుకున్న కోరిక ఈ ఈ సంవత్సరం నెరవేరింది కొన్ని లక్షల ఎకరాలకి ఈ ప్రాజెక్టు ఒక బంగారు భవిష్యత్తులో అది సరే అంటే ఏ ముఖ్యమంత్రి ఇట్లాంటి స్టెప్ తీసుకోలేదు ఎలా తీసుకోలేదండి ఇప్పుడు ఇది ఒక వరవండి పల్నాటి ప్రజలకి దగ్గర దగ్గర కనీసం 1,50,000 ఎకరాలకి ఇది ఒక మంచి వరం అన్నమాట దీని ఎఫెక్ట్ ఎలా ఉండిపోతుంది అంటారు ఎలక్షన్స్ లో మంచి భవిష్యత్తు అండి ఇప్పుడు రాజకీయంగా అన్ని పార్టీలు వారు ఇప్పుడు ఇప్పుడు ఈ వ్యవసాయం అండి అందరూ వేస్తున్నారు ఇప్పుడు ఏ పార్టీలు వ్యవసాయం చేసుకుంటారు అవతల కూడా ఎంత ఉపయోగం ఎలకే కాదు కదా ఒక వైసీపీ పార్టీ అని కాదు ఏ పార్టీకి అయినా అందరు రైతులకి ప్రతి రైతుకి పార్టీ చూడడం కులం చూడడం మతం చూడడం ఎస్ కరెక్ట్ అన్నమాట ఇప్పుడు దానికి అనుగుణం ఈ ప్రాజెక్టు పథకాలు కూడా అందరికి ఇస్తున్నారు కదా బ్రహ్మాండంగా ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు రామకృష్ణ రెడ్డి గారు చొరవతో ఎంపీ గారు చొరవతో ఇలా ఈ శంకుస్థాపన జరుగుతుంది వెంకటరెడ్డి గారు చొరవతో ఈ శంకుస్థాపన అంగరంగ వైభవం బ్రహ్మాండం జరుగుతుంది పల్నాడు ప్రజలకి అది సరే 2024 ఎలా ఉండబోతుంది అటు సైడ్ ప్రతిపక్షాలని పొత్తులతో వస్తున్నాయి 175 అండి ఎన్ని పొత్తులతో వచ్చినా 175 ఏం ఉండదు సున్నా సినిమా హీరో అండి ఎవరు జనం చూస్తారండి పిల్లలు వీళ్ళందరూ చేకబడి చూస్తుంటారు మనం చూస్తుంటాం సినిమా హీరో కాబట్టి అది సినిమా హీరో సినిమా హీరో నానే ఉంటుంది అది సినిమా సినిమా ఎవరికి అది పరిమితం ఏం ఉండదులేండి అవన్నీ అధికారులు అండి వాళ్ళ వాళ్ళు ఉంటుంది అది ఏం ఉండదు బ్రహ్మాండ మా వెంకటరామరెడ్డి గారు రామకృష్ణారెడ్డి గారు ఇది బ్రహ్మాండంతో ఉంటుంది మా హ్యాపీ ఇది అందరం లేరు అందరు కందినాయి ప్రతి సొమ్ము అందరు తిన్నారు తెలుసా వానికల్ నేను సినిమాలో ఏం లేదు అంతే యూత్ అంతా నా వైపు ఉన్నారు ఆయన ఒక సినిమాలో ఏం లేదాడా పవన్ కళ్యాణ్ ఒక సినిమా ఏం లేదాడా జగన్మోహన్ రెడ్డి అందరు మేలు చేస్తుండు ఇంత మంచి నాయకుడు దొరకడు చంద్రబాబు అంత మోసమే ఏమి ఉండదాడా ఉన్నప్పుడు ఎట్లా ఏమైనా పథకాలు ఇచ్చిందా ఏమి ఉండదండి బ్రహ్మా
జగన్మోహన్ రెడ్డి సూపర్ చేస్తుండ్రు పథకాలు, ఎక్సలెంట్. వాళ్ళ అట్టో అట్లా అది. మరి లోకేష్, లోకేశా అన్నా వాళ్ళని నమ్మరనా? లోకేష్ చంద్రబాబు నమ్మరు, అయిపోయింది. లేదు అంటే 175 పక్క చెప్పు. 170 రావు గానీ 140 నుంచి అంతవరకే నమ్మకం. జగన్ గెలిచేది జగన్ సీఎంఏ, జగన్ కే మడుపు గెలుస్తాడు కంపల్సరీ. ఏడ పోయిందంటే అసలు సీఎంఏ రాడు. ఏడగానే లేకపోతే సీఎంఏ రాడు. అది వాస్తవం. ఏడ అంత అంటే అట్లా ఉంది. అట్లా ఏడ రైతు భరోసా అమ్మ ఒడి అన్ని అన్ని బ్రహ్మాండం చేస్తుండు. అలా లేడీస్ చూస్తాడు చూడు. అసలు మామూలు విషయం అసలు 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 ఆగుతురా. రేపు సీఎం అసలు అసలు సీఎం అంటే అసలు అసలు ఎదురే లేదు ఆయనకి. జగన్ సీఎం ఎదురే లేదు. ఆయన అంత నీటు చేసుకొస్తుండ్రు. అదే ఎప్పుడే ఇబ్బందే లేదు. రవణత్తనాలు కానీ అమ్మ ఒడి కానీ చదువుకునే పిల్లలకి మంచి చేసిండు. చంద్రబాబు అంతే, ఏం లేదు. జగన్ వదిలిన పథకాలు డూప్లికేట్ గా చంద్రబాబు నాయుడు వదిలిండు. ఏమీ లేదు, ఏమీ లేదు. పేర్లు మార్చి డూప్లికేట్ వదిలిండు అంతే. మళ్ళీ జగనే 100% అంతే. ఏది 170 సీట్లు వస్తాయి అంతే. ఏమి లేదు. అంత డూబు, అంత డూబు. ఏమి లేదు. ఎవరు నమ్మరు. ఒక్కళ్ళ కూడా నమ్మరు. నమ్మరు. అది చూసారు. 14 సంవత్సరాలు చూసారు. నమ్మరు. అది ఆయన 14 ఏళ్ళు చేసి ఏం చేసిండు. రేపు అతని వెనక వచ్చే ఈ పథకాలు మొత్తం తీసేసే. అన్ని పథకాలు వచ్చినాయి. పెట్టి మొత్తం వచ్చింది. అమ్మఒడి మొత్తం వచ్చింది. అమ్మఒడి వచ్చింది 40 అన్ని ఇస్తుండు. చంద్రబాబు నాయుడు ఏమయ్యలేదు. నాకు ఏమి అమ్మ ఒడి ఎవడు ఏమి ఇయ్యలేదు. వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా మాకు ఇవ్వలేదు. మాకు అన్ని ఇస్తుండు జగన్ అన్న. మాకు అన్ని డెవలప్ చేస్తుండు జగన్ అన్న. సీమగా మళ్ళీ 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 కావాలి జగన్ అన్న. మాకు మంచి కావాలి జగన్ అన్న. మాకు అన్ని చేసిండు పిల్లలకి పింఛన. మరి పిల్లలకి అమ్మఒడి, మరి రైతు భరోసా, అన్ని